అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. నేను వైజాగ్లో మా ఇద్దరి ఆడపడుచుల ఇళ్లను ఆల్రెడీ చూపించాను. రెండవ ఆడపడుచు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియోని పెట్టాను. మూడవ ఆడపడుచు ఇల్లును కూడా మీకు చూపిస్తూ వీడియోలు చేశాను. ఈరోజు మా ముద్దుల ఆఖరి ఆడపడుచు హైమ వాళ్ళ ఇల్లుని మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా హైమ వాళ్ళు నరసన్నపేటలో ఉంటారండి, అంటే శ్రీకాకుళం దగ్గర ఉన్న నరసన్నపేటలో ఉంటారు. అంటే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా అక్కడే, వాళ్ళకి పెద్ద హౌస్ ఉంది, అక్కడే ఉంటారు. లాస్ట్ ఇయర్ హైమ వాళ్ళు వైజాగ్లో ఇల్లు కట్టుకున్నారండి. ప్రస్తుతం అది రెంట్కి ఇచ్చారు. ఆ ఇంటి గృహప్రవేశం వీడియో ఫొటోసు అవన్నీ ఉన్నాయి. అవన్నిటితోటి మీకు ఆ ఇంటిని చూపిస్తున్నాను. అలానే ఈరోజు హైమ వాళ్ళ న్యూ హౌస్ పక్కనే వాళ్ళ బావగారు ఇల్లు కట్టుకున్నారు. ఈ రోజున వాళ్ళ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది ఆ కొత్త ఇంట్లో. నేను అక్కడికి వెళ్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్తాను కదండి. నేను పెళ్ళికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా, ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం అందరం కలిసి వెళ్తాం కదా, అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. అలానే హైమ వాళ్ళ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇందులో పెడుతున్నాను. సరదాగా మీరు కూడా చూసేయండి. నరసన్నపేటలో మా హైమకి చాలా పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుందండి. వాళ్ళందరూ కూడా గృహప్రవేశానికి వచ్చారు. నేను హైమకి ఒక్కదానికే వదిన్ని కాదండి, మొత్తం హైమ ఫ్రెండ్స్ ఉంటారండి, ఒక 30 మంది వరకు ఉంటారు. వాళ్ళందరికీ వదిన్నేనండి. అందరూ కూడా వదినా వదినా అంటూ చాలా ప్రేమగా ఉంటారు, చాలా అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళందరూ గృహప్రవేశానికి వచ్చి ఆ రోజున పేరంటం, లలితా సహస్రనామం, మణిదీప వర్ణన ఇవన్నీ కూడా చక్కగా సాయంత్రం పఠించారండి. అదంతా కూడా వీడియో తీసి పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఇక ఈ ఫోటోలో మధ్యలో గ్రీన్ శారీలో కూర్చున్న ఆవిడ హైమ వాళ్ళ అత్తయ్య గారు. అప్పట్లోనే ఆవిడ టీచర్గా చేసి రిటైర్ అయ్యారండి, గవర్నమెంట్ టీచర్గా. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అండి. అమ్మతో దిగిన ఫోటో. ఇక హైమ ఫ్రెండ్స్ అందరితోనూ ఫోటోలు దిగుతూనే ఉంటామండి. ఫస్ట్ నిలబడినది మాత్రం మా ఆడపడుచు, మిగతా అందరూ హైమ ఫ్రెండ్స్. ఇదేమో మీ అంకుల్ గారు నేను హైమాకి బట్టలు పెట్టేది, హైమాకి బ్లౌజ్కి వర్క్ కూడా చేసి తీసుకువెళ్ళాను. దీని గురించి వీడియో కూడా పెట్టానండి, కాసులు వర్క్ చేశాను అని చెప్పి ఆ ఫోటో అన్నమాట. ఇదేమో మేమందరం ఎప్పుడు కలిసినా అందరికీ ఒకే రకమైన చీరల్ని తీసుకువెళ్తానండి. నేను మా 4 ఆడపడుచులు అందరం కట్టుకుని ఒక ఫోటో దిగుతాం. అదనమాట ఈ ఫోటో అండి. హైమ వాళ్ళు పూజ చేస్తున్నది, మా ఆడపడుచులతో ఉన్న ఫోటోలు, అలానే మా కజిన్ తోటి కోడళ్ళు. ఇది హైమ వాళ్ళ ఇంటి డెకరేషన్ అన్నమాట అండి. ఏ ఫంక్షన్కైనా సరే పూజ, ఇంటి డెకరేషను ఇటువంటివన్నీ నాకు అప్పచెప్పేస్తూ ఉంటారండి. పూజ దగ్గర అంతా డెకరేట్ చేయటం అంటే
పూజకు ముందే అన్నీ దండలు అన్నీ పెట్టడం, ఎలా పెట్టాలి, ఏంటి, ఎక్కడ చేయాలి పూజ, ఇవన్నీ కూడా చేసేసి రెడీ చేయటం నాకు అలవాటు అండి. ఎవరింటికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాకు అప్పచెప్పే పని పూజ పని అండి. పూజ దగ్గర డెకరేషన్లు, అలానే ఇంట్లో రకరకాల ముగ్గులు అవి వేసి అలంకరించడం ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం కదా. అలానే ఈ కొత్త ఇంట్లో కూడా రకరకాల చోట్ల ముగ్గులు వేశాను. ఇగోండి ఇవన్నీ మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను వేసింది అని చెప్పి. కలర్స్ వేసి వేలుతో ఇట్లా డిజైన్లా చేస్తాం కదా అవన్నమాట అండి. అలానే కొన్నేమో పూల రెక్కలతోటి డిజైన్లు లాగా వేసాము కొన్ని చోట్ల, అంటే ప్రతి కార్నర్ని కూడా ముగ్గులు వేసి అలంకరించామన్నమాట. ఇవన్నీ వాటికి సంబంధించిన ఫోటోలు, సరదాగా మీరు కూడా చూస్తారు అని పెడుతున్నానండి. ఇవి లాస్ట్ ఇయర్ హైమా గృహప్రవేశమే కదండి. ఈ రోజున హైమా వాళ్ళ బావగారు వాళ్ళు పక్కనే హౌస్ కట్టుకుని ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. వాళ్ళు ఇన్వైట్ చేశారు. నేను ఎలానో వైజాగ్లోనే ఉన్నాను కదండి, ఈరోజు అక్కడికి వెళ్తున్నానండి. పనిలో పనిగా మీకు హైమా వాళ్ళ ఇల్లు, వాళ్ళ బావగారి ఇల్లు రెండు కూడా చూపించినట్లు ఉంటుంది, నేను అటెండ్ అయినట్లు ఉంటుంది అని చెప్పి అది కూడా వీడియోగా చేసి పెడుతున్నానండి. మేము హైమా వాళ్ళ బావగారి ఇంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి బయలుదేరామండి. రమ్య వాళ్ళ ఇంటి నుంచి నేను బయలుదేరాను. ఇగోండి రమ్య షన్నుబాబు బాయి చెప్తున్నారు మాకు. అంకుల్ గారు, నేను, మా మరిది గారు సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గరికి బయలుదేరాము. షన్ను కూడా వస్తాడంటండి. మీరందరూ అడుగుతున్నారు రమ్య వాళ్ళ ఇల్లు చూపించలేదేంటి అని చెప్పి. రమ్య వాళ్ళ ఇల్లు ఇదేనండి. రమ్య ఇంటిని కూడా నేను చూపిస్తా, అంటే మనం ఒక ఆర్డర్లో మా వాళ్ళందరినీ పరిచయం చేసేస్తానని చెప్పాను కదండి మీకు. నా ఆడపడుచులంటే మీకు ఆడపడుచులే కదా, మీకు బంధువులే, వాళ్ళందరినీ కూడా చూపిస్తూ ఉన్నాను అన్నమాట. నేను వాడిని తీసుకెళ్ళట్లేదు అని చెప్పి షన్నుగడు బిక్క మొహం వేసేసాడు. బాయ్ చెప్పు. బాయ్ 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 దాదా దాదా దా షన్ను అమ్మ బాయ్. ఇక షన్ను బాబుకి బాయ్ చెప్పి హైమా వాళ్ళ ఇంటికి, అలానే వాళ్ళ బావగారి సత్యనారాయణ స్వామి వ్రతంకి రెండింటికి అటెండ్ అవటానికి వెళ్తున్నామండి. మేము వైజాగ్ వెళ్ళాము అని అంటే మా ఆడపడుచుల బంధువులు, అంటే వాళ్ళ హస్బెండ్స్ తరపున ఉంటారు కదా, వాళ్ళ బంధువులు కూడా ఏ విశేషం జరిగినా సరే ప్రత్యేకించి అన్నయ్య వదినే వచ్చారంట కదా తప్పకుండా రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మేము కూడా అటెండ్ అవుతామండి కంపల్సరీ. ఎలానో దూరంగా ఉంటే అటెండ్ అవ్వలేము, దగ్గరగా ఉన్నప్పుడన్నా కంపల్సరీ అటెండ్ అవ్వాలి కదండి. ఇదిగోండి ఇదే అండి హైమా వాళ్ళ ఇల్లు, వాళ్ళ బావగారి ఇల్లు. అంటే ఇలా టర్న్ తీసుకుని వెళ్తామన్నమాట. మేము వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందండి. వాళ్ళ బావగారు చైర్లో కూర్చున్న ఆయన కొద్దిగా వెన్ను నొప్పిగా ఉన్నదని చైర్లోనే కూర్చుని పూజ చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే నాకు చాలా ఇష్టమండి. నేను తొలి ఏకాదశికి అలానే కేదారేశ్వర నోములకి మధ్యలో ఎప్పుడైనా నాకు నచ్చినప్పుడు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు చేసుకునేదాన్నండి సత్యనారాయణ స్వామి వ్రతాలు. ఈ సంవత్సరం ఎందుకో వీలవ్వలేదు, భగవంతుడి అనుగ్రహం ఎప్పుడుంటే అప్పుడే చేయగలం కదండి. పూజను వింటూ అదే నమస్కారం చెప్పుకున్నానండి. కొత్త ఇల్లు నేను కూడా ప్రారంభించాను స్వామి, నా చేత సత్యనారాయణ స్వామి వ్రతాలు చక్కగా ఆనందంగా నేను చేసుకునేలాగా దీవించు తండ్రి అని చెప్పి స్వామికి దండం పెట్టుకున్నానండి. అలానే మీకు వారి ఇల్లంతా ఒకసారి చూపిద్దాము అని చెప్పి పైకి వచ్చానండి. ఇదిగోండి 2 హాల్స్, 3 బెడ్రూమ్లు, 1 దేవుడి గది, 1 కిచెన్, ఇలా 4 స్టేర్స్ వేశారండి. మీకు అర్థమై ఉంటుంది హైమా వాళ్ళ బావగారి ఇల్లు ఇది. అంటే సైట్లు 2 పక్కపక్కనే అన్నమాట అండి. బ్రదర్స్ ఇద్దరు తీసుకున్నారు. అందులో ఫస్ట్ హైమా వాళ్ళు లాస్ట్ ఇయర్ కట్టేసుకున్నారు ఇల్లు,
ఇప్పుడు వాళ్ళ బావగారు వాళ్ళు కట్టుకుంటున్నారు, రోడ్డు పక్కనే అనమాట అండి. ఇలా రోడ్డు అంతా కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి చూస్తే చుట్టూ కొండలు, చాలా ప్లెజెంట్గా భలే బాగున్నదండి. ఎటు చూసినా కొండలు, చక్కటి వాతావరణం, అంతా భలే బాగున్నది. పక్కన హైమా వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటుంది కదండి, అంటే ప్రస్తుతం రెంట్స్కి ఇచ్చేసారండి ఆ ఇళ్ళన్నీ కూడాని. హైమా వాళ్ళు ఇన్ ఫ్యూచర్ వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇందులో ఉంటారన్నమాట అండి. అంటే హైమా హస్బెండ్ ప్రస్తుతం నర్సన్నపేటలోనే వర్క్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. ఇక మళ్ళీ కిందికి వచ్చామండి, పూజంతా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇక పూజ అయిన తర్వాత మనం పక్కనే ఉన్న హైమా వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము. స్వామి ప్రసాదం తీసుకున్న స్వామి కృపకు పాత్రులు. ఇది పంచమాధ్యాయ సమాప్త. గోవింద సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి అయిపోయిందండి. ఇక భోజనాలు రావడానికి టైం ఉన్నది. ఈలోపు మేము పక్కనే ఉన్న హైమా వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాం. ఇదేనండి, అంటే జస్ట్ పక్క పక్కనే అనమాట ఇల్లు. ఇది హైమా వాళ్ళ హౌసు, ఇది వాళ్ళ బావగారి హౌసు. మొత్తం అంతా కూడా దిగువనంతా పార్కింగ్కి అట్లా మొత్తం అంతా వదిలేశారు. ఒక డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంచారన్నమాట అండి. వాళ్ళు కూడా చక్కగా తులసి మొక్కని ఎలా పెట్టుకున్నారో చూడండి. టర్టిల్ వైన్ కూడా అందంగా పాకించారు, చాలా బాగున్నది. పర్లేదు, లోపలికి వచ్చి తీసుకోండి ఇల్లు అని అంటున్నారు. వీళ్ళు బయట వాళ్ళేం కాదండి, మా రిలేటివ్సే, మా ఆడపడుచు వాళ్ళ రిలేటివ్సే అనమాట. అందుకని లోపలికి రండి తీసుకోండి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాగోదు కదా. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలా పైన మాత్రమే వీడియో తీసి వచ్చామన్నమాట అండి. పైనవన్నీ కూడా త్రిబుల్ బెడ్రూము, రెండు హాల్స్, దేవుడి గది, కిచెను అదే విధంగా ఉంటాయండి. పైన అన్నీ కూడా సేమ్ వాళ్ళ బావగారు వాళ్ళు కూడా, అంటే ఇద్దరు అనుకుని, బ్రదర్స్ ఇద్దరు అనుకుని ఒకేలాగానే కట్టుకున్నారు. హైమా అంటోంది మేము ఇంట్లో ఉండట్లేదు కదా వదిన, అయినా సరే మరి మా ఇల్లు చూపిస్తావా, ఇలాగా నర్సన్నపేటలో ఇల్లు కూడా చూపించవచ్చు కదా అంది. లేదమ్మా, అందరూ అడుగుతారు అని చెప్తున్నాను చూడండి. అడుగుతారు, లేకపోతే మీ ముద్దులు ఆడబడుచు ఇల్లు పెట్టలేదు ఏంటమ్మా అంటారు. మీ అందరికీ తెలుసు కదా మా హైమా నేను వదిన మరదళ్ళ కన్నా ఫ్రెండ్స్ అనమాట. అలానే హైమా వాళ్ళ వదిన గారండి ఈవిడ, అంటే వాళ్ళ హైమా వాళ్ళ ఆడపడుచు గారు విశాల గారు. చాలా మంచి ఆవిడ. మన వీడియోస్ అన్నీ చూసి ప్రతిరోజు కూడా హైమా చూడకపోయినా సరే, అంటే హైమా బిజీగా ఉంటుంది కదా, ఫోన్ చేసి చెప్తారట, వదిన ఇలా పెట్టారు వీడియోను చూసావా అని చెప్పి. చాలా ప్రేమగా ఉంటారండి విశాల గారు కూడాని. ఇదిగోండి హైమా, హైమా వాళ్ళ ఆడపడుచు విశాల గారు, తోటి కోడలు గాయత్రి గారు. అంటే పక్కన హౌస్ ఇందాక వ్రతం చేసుకుంటున్నారు కదా ఈవిడ అనమాట గాయత్రి గారు, వీరి ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అలానే గాయత్రి గారి కోడలు, ఈ అమ్మాయి పేరు గౌరీ, భీమవరంలోనే చదివిందండి, పళ్ళ డాక్టరు, అంటే బీడిఎస్ చేసింది భీమవరంలోనే. ఆశ్చర్యం ఏంటంటే గాయత్రి గారి అబ్బాయి, అంటే హైమా వాళ్ళ బావగారి అబ్బాయి కూడా భీమవరంలోనే చదివాడు, ఎస్ఆర్కేఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు. మేమే కేర్ టేకర్స్ వాడికి. వీరేమో గాయత్రి వాళ్ళ వదిన వాళ్ళ పాప, శ్రీధర్ గారు చంద్రమౌళి గారు, అంటే హైమా హస్బెండ్ వాళ్ళ బావగారు. బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన శ్రీధర్ గారి అన్నయ్య. వాళ్ళ అబ్బాయి రాహుల్, వీడేనండి భీమవరంలో చదివింది. ఆశ్చర్యం చూసారా, భీమవరంలో చదివిన అమ్మాయి మ్యాచే వచ్చింది వాడికి. మేమెప్పుడు అనుకుని నవ్వుకుంటూ ఉంటాం అనమాట, భార్యాభర్తలిద్దరూ భీమవరంలోనే చదివారు మీరు నని. సంతోషంగా వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్పేసేసి మళ్ళీ రమ్య ఇంటికి బయలుదేరామండి. హైమా వైజాగ్లో ఉండబట్టి మేము నరసన్నపేట వెళ్ళట్లేదండి, లేకపోతే నరసన్నపేట కంపల్సరీ వెళ్తామన్నమాట. హైమా వాళ్ళ ఇంట్లో, అంటే నరసన్నపేటలో వాళ్ళ పూజ మందిరం చాలా బాగుంటుందండి. దేవతా ప్రతిమలు వెండివి చాలా పెట్టుకుని అత్తయ్య గారు, హైమా అత్తయ్య గారు పూజ చేస్తూ ఉంటారు రెండు పూట్ల ఉదయం సాయంత్రం. ఆ వీడియో ఉంది నా దగ్గర, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నది, అది కూడా అప్లోడ్ చేస్తున్నాను. సరదాగా మీరు కూడా
చూసి ఆనందపడతారనే ఉద్దేశంతో ఆ వీడియో కూడా పెడుతున్నాను, మీరు చూసేయండి.